అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్ని వ్లాగ్స్. లాస్ట్ వీక్ హంపీ ట్రిప్ 2 డేస్ వ్లాగ్ అని చెప్పాను కదా. సో డే 1 అయిపోయింది లాస్ట్ సండే, ఐ మీన్ లాస్ట్ వారం. ఈరోజు మీకు డే 2 వ్లాగ్ అనేది క్లారిటీగా చూపిస్తాము. మీకు ఇప్పుడు కనపడుతున్న ప్లేస్ వచ్చేసి నిన్న నైట్ మేము స్టే చేసిన జంగిల్ ట్రీ రిసార్ట్ బయట అన్నమాట. సో ఆ రిసార్ట్ వ్యూ నైట్ చూపించాను కదా, మార్నింగ్ ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, రిసార్ట్ ఎంత పెద్దగా ఉంది అన్నీ క్లారిటీగా చూపిస్తాను. రిసార్ట్ బయటకు వచ్చిన తర్వాత మీకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ నుండి ఈ రోడ్లో 100 మీటర్స్ మీరు నడిస్తే కానీ ఎలాంటి మొబైల్ సిగ్నల్స్ అనేవి రావు. సో రిసార్ట్ మొత్తం అయితే 0 అండి, ఏ సిగ్నల్స్ లేవు. బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఐడియా కానీ ఇంకా ఏ సిగ్నల్స్ కూడా ఏమీ లేవు, 0. ఓన్లీ అక్కడ వైఫై కనెక్షన్ ఉంది, వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ కానీ వాడుకోవచ్చు. సో రిసార్ట్ ఎలా ఉంటుంది, స్టే అనేది ఎలా ఉంటుంది అన్ని క్లారిటీగా చూడండి. హంపి నుండి 23 కిలోమీటర్స్ ఉంటుంది ఈ జంగిల్ ట్రీ రిసార్ట్ స్టే అనేది. మేము పోయినప్పుడు హాఫ్ డే ఇంటర్నెట్ ఉంది అండ్ హాఫ్ డే ఇంటర్నెట్ కూడా లేదు. సో చాలా ఇబ్బంది అయింది మాకు సిగ్నల్స్ కోసం. మాకు నైట్ స్టే అండ్ డిన్నర్ అండ్ నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టోటల్ కాస్ట్ 5000 రూపీస్ అయ్యాయి. 2500 రూపీస్ స్టే అండ్ 2500 రూపీస్ ఫుడ్కి. ఎక్స్ట్రా బెడ్ అడిగినందుకు మాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. సో మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రిసార్ట్ నుండి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9 ఏఎం కల్లా స్టార్ట్ అయ్యాము. అండ్ సౌత్ హంపీలో మేము చూడడానికి స్టార్ట్ చేసాము. సౌత్ హంపీ ముందుగా మేము సానాపూర్ లేక్ వచ్చామండి. ఇది సానాపూర్ లేక్. వాటర్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. చూస్తూ జాగ్రత్తగా వెళ్ళండి, ఇది సింగిల్ వే. ఇది రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉంటుందో. రెండు కార్లు ఒకటేసారి వెళ్ళవన్నమాట ఒకవేళ. సో ఇక్కడ సైడ్లో మీరు పార్కింగ్ చేసుకొని సానాపూర్ లేక్ని మంచిగా హ్యాపీగా వీక్షించండి. సానాపూర్ లేక్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత సానాపూర్ విలేజ్లో మీ కార్కిల్ రైడ్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదా ఆ బోట్స్ అనేవి, సో అందులో తీసుకెళ్తారు. మాకు 15 మినిట్స్కి మాకు బార్గెన్ చేస్తే 1000 రూపీస్ తీసుకున్నారు 3 పీపుల్కి. కానీ ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది, మీరు తప్పకుండా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చేయండి. సో చూసారు కదా ఎంత బాగుంది ఈ రైడ్ మాత్రం, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. మేము నెక్స్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అంజనాద్రి హిల్కి వచ్చామండి. యాక్చువల్లీ ఇక్కడ అంజనాద్రి హిల్ కొండ పైకి నడవాలి స్టెప్స్, 550 స్టెప్స్ అరౌండ్ ఉంటాయంట. ఆ రోజు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు అండ్ మాకు టైం కూడా సరిగా లేదన్నమాట. సో ఇంకా అది మేము స్కిప్ చేసాము, మాకు వెళ్ళాలని ఉండేది కానీ వెళ్ళలేకపోయాము. మీరు వస్తే మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. అండ్ బయట షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది, అక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. వీకెండ్స్లో వస్తే మాత్రం మీకు 1 అవర్ మినిమం దర్శనం టైం ఉంటుంది. సో మీకు స్టెప్స్ ఎక్కడానికి 550 స్టెప్స్ ఎక్కి అరౌండ్ దర్శనం టైం 1 అవర్లో మీకు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మేము విఠల టెంపుల్కి వచ్చామండి. విఠల టెంపుల్ ఈ పార్కింగ్ ప్లేస్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ వరకు నడవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ముందు చూపించారు కదా అలాంటి జీప్స్, చిన్న చిన్న బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, పర్ పర్సన్ 20 రూపీస్ అన్నమాట. 1 వేకి 20 అండ్ రిటర్న్ మళ్ళీ ఒక 20 అన్నమాట. టికెట్స్ ఆన్ ద స్పాట్లో అప్పుడే ఇస్తారు. సో మేము వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ మొత్తం చూసుకుంటూ వెళ్ళాము. హంపీలో
ఇలాంటి హిడెన్ ఈ ప్లేసెస్, ఇంకా హిడెన్ ప్లేసెస్ చాలా ఉంటాయండి. అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్తారు. చాలా మూవీస్లో మీరు ఈ టెంపుల్ అనేది చూసి ఉండవచ్చు, విఠల టెంపుల్. లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది, తప్పకుండా మొత్తం చూడండి మీరు. కొన్ని మిరాకిల్స్ కూడా ఉన్నాయంట, బట్ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఈ ప్లేస్ వచ్చేసి మీకు 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్ ఇక్కడే అన్నమాట. లోపల గర్భగుడి యాక్చువల్గా. సో ఒకప్పుడు అక్కడ విగ్రహాలు ఉండేవంట, బట్ ఇప్పుడు ఏమీ లేవు. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది. హంపీలో చాలా మాన్యుమెంట్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. సో ఇక్కడి గవర్నమెంట్ అనేది మంచిగా ఇప్పుడు ఉన్నంత వరకు అయితే జాగ్రత్తగా చూసుకుంటుంది. మెయింటెనెన్స్ మాత్రం బాగుంది. సో రిటర్న్ మేము బ్యాటరీ వెహికల్లో వెళ్ళాము.
సో ఇప్పుడు మేము అటల్ విహారీ వాజ్పేయి సారీ జూ పార్క్ వచ్చామన్నమాట. కార్ పార్కింగ్కి మాకు 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. సఫారీ అండ్ జూ కలిపి ఒక పర్సన్కి 200 రూపీస్ అన్నమాట. సో మిగిలిన ఛార్జెస్ అనేవి వివరాలు ఇక్కడ మీకు క్లారిటీ చూపిస్తున్నాం, చూడండి. మేము ఈ బస్సులో వెళ్ళామన్నమాట. సో ఈ బస్ సఫారీ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ వదిలేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకి వెళ్తే జూ కూడా చూడవచ్చు మిగిలిన యానిమల్స్ కానీ. సో మేము లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ ఇంకొక బస్ వస్తుంది అండ్ ఆ బస్సు మీకు మెయిన్ ఎంట్రీ వరకు డ్రాప్ చేస్తుంది అన్నమాట. సో ఇది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ బై. Subscribe to Chennai Kanni Vlogs. Tata, bye bye.